right now in the mighty name of Jesus. Come out right now in the mighty name of Jesus. You false spirit, I break every chains of Satan in this body, Father. Complete freedom, complete deliverance in the mighty name of Jesus, Lord. Lord, touch mighty Holy Spirit of God. Freedom to this body. Freedom to these legs. Freedom to this body in the mighty name of Jesus, Lord. Flow into this body, Father. Complete deliverance. Complete deliverance, Master. I speak life. I speak complete deliverance in the mighty name of Jesus, Lord. Complete freedom, Father. Complete freedom, Father. You false spirit of faint, come out right now in the mighty name of Jesus. Freedom. Freedom. Freedom to this body in the mighty name of Jesus. Amen. Okay, take this from me, Carl. నొప్పి నొప్పి అస్సలు లేదా? నడవండి, అటు ఇటు పరిగెత్తండి. మళ్ళీ గ్రీటింగ్స్ యు ఆల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను మీ సిస్టర్ ప్రత్యూషాని. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ క్రైస్ట్ ఇన్ యూ, ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ బట్టి మీ మధ్యలో మరి ఒక ప్రాముఖ్యమైన విషయంని మాట్లాడాలని ఆశపడుతున్నాను. అది ఏంటి అంటే, హౌ టు బీ హోలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. వి లవ్ అవర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ ఫ్యామిలీస్ని, వారి కుటుంబం, వారికి దగ్గరగా ఉన్న వారిని అందరినీ కూడా ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు. కానీ వారికి నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అనే విషయం వారికి తెలియదు. ఎంత ప్రేమిస్తున్నా కానీ వారు కొన్నిసార్లు వారి జీవితంలో అన్సాటిస్ఫైడ్గా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అయితే ఈరోజు నీ జీవితంలో అట్లా అన్సాటిస్ఫైడ్గా నువ్వు ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క అగాపే ప్రేమ నీ పైన కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. ఈరోజు చాలామంది యూత్ నిజమైన ప్రేమ కొరకు తిరుగులాడుతూ ఉన్నారు, సర్చ్ చేస్తూ ఉన్నారు. ఆ సర్చ్ చేయడం దాంట్లో వాళ్ళు నిజమైన సంతోషంని ఎట్లా వెతుక్కుంటున్నారంటే, డ్రగ్స్లో వెతుక్కుంటున్నారు, లేకపోతే ఇంకొక అమ్మాయితో తిరగడం దాంట్లో వెతుక్కుంటున్నారేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ యొక్క ఎంజాయ్మెంట్ అనేది, నీ యొక్క జాయ్ అనేది నీ యొక్క రక్షణను బట్టి వస్తుందండి. హల్లెలూయా. జాయ్ కమ్స్ అవుట్ ఆఫ్ సాల్వేషన్ అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క మాటని నువ్వు నీ హృదయంలో పెట్టుకొని దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్న బిడ్డవైతే, ఆ యొక్క బిడ్డగా నువ్వు జీవిస్తున్నట్లయితే, ఖచ్చితంగా దేవుని యొక్క సంతోషము నీ యొక్క హృదయంలో ఉంటుందండి. హల్లెలూయా. టుడే నేను ఈరోజు ఈ టాపిక్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, నేను ప్రేయర్ చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటి అంటే, చాలామంది నిజమైన ప్రేమ దొరకక వారి జీవితాల్లో కొట్టుమిట్లు ఆడుతున్నారు అని దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు, నేను ప్రభు మరి ఏం చేయాలి అన్నప్పుడు, నెక్స్ట్ టాపిక్ ఇది తీసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చిన దాన్ని బట్టి నేను ఈరోజు ఈ టాపిక్ మీ మధ్యలోనికి తీసుకొచ్చానండి. హల్లెలూయా. ఈరోజు ఈ టాపిక్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అనేది ఈ టాపిక్ ద్వారా మీకు తెలియబడుతుందండి. హల్లెలూయా. చాలామంది పరిశుద్ధంగా ఉండలేకపోతున్నారు. ఎందుకు అంటే, వారి జీవితాల్లో వస్తున్న శోధనలను బట్టి. అయితే నీ జీవితంలో శోధనలో ఏ రీతిగా నువ్వు ప్రవేశించకుండా ఉంటావని దేవుని వాక్యంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని నేను మాట్లాడబోతున్నాను. అది ఏంటి అంటే, యాకోబు పత్రిక 1:13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక, ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. హల్లెలూయా. ఈరోజు కీడు విషయమై నువ్వు శోధింపబడుతున్నావా? అయితే శోధన అనేది క్రీస్తు నుంచి వచ్చేది కాదు, కానీ శోధన అనేది అపవాది నుంచి వచ్చేదండి. శోధన అండ్ టెంప్టేషన్స్ కమ్స్ ఫ్రమ్ ద డెవిల్ అండి. ఈరోజు డెవిల్ నీ జీవితంలోనికి అలౌ చేస్తున్నావంటే, అది ఏదో ఒక రీతిగా నీ దగ్గరికి వచ్చింది అంటే, నువ్వు దానికి ఎక్కడో ఒక దగ్గర ఛాన్స్ ఇచ్చినవని. హల్లెలూయా. అది ఏ రీతిగా ఇచ్చి ఉంటావంటే, నెగటివ్ థాట్స్ ద్వారానో, లేకపోతే నీకు ఇంకొకళ్ళ మీద ఉన్న కోపం ద్వారానో నువ్వు అపవాదికి చోటు ఇచ్చి ఉంటావు. ఎప్పుడైతే నువ్వు అపవాదికి చోటు ఇచ్చి ఉన్నావో, అప్పుడు నీ జీవితంలోనికి డెవిల్ ఎంటర్ అవుతుందండి. ప్రేయర్లెస్ లైఫ్ ఏంటి అంటే, ప్రార్థన లేని జీవితం కూడా నీ జీవితంలోనికి నువ్వు డెవిల్ని యాక్టివేట్ చేస్తున్నట్టండి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రెజెన్స్ నీ జీవితంలో కోల్పోవడానికి కారణం ఏంటి అంటే, ప్రార్థన లేని జీవితం. నువ్వు ప్రార్థన లేని జీవితంలో నువ్వు ఉన్నట్లయితే, కీడు విషయమై దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రేరేపించడండి. దేవుడు ఎప్పుడు కీడుని మీ జీవితంలోనికి అలౌ చేయడు. అది నీ జీవితంలోనికి వచ్చింది అంటే, నువ్వే దానికి ఎక్కడో ఒక దగ్గర నువ్వు ఛాన్స్ ఇచ్చి ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఛాన్స్ ఇస్తావో, అప్పుడు నీ జీవితంలో అది పనిచేస్తుందండి. యాకోబు పత్రిక 1:14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొలపబడిన వాడే శోధింపబడును. హల్లెలూయా. ఎవ్రీవన్ ఈస్ టెంప్టెడ్ బై హిజ్ ఓన్ అండర్స్టాండింగ్స్ అండి.
ఈరోజు దేవుణ్ణి నిందించడంలో పని లేదండి. నీకు శ్రమ వచ్చిందా, శోధన వచ్చిందా, దేవుడు నా జీవితంలోనికి అలౌ చేసినాడు అంటే అది ఎంత మాత్రము కరెక్ట్ కాదండి, అది తప్పు అండి బైబిల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే. ఎందుకు అంటే శ్రమ శోధన అనేది అపవాది నుంచి మీ జీవితంలోనికి వస్తుందండి. అపవాది నుంచి మీ జీవితంలోనికి వచ్చింది అంటే నీ జీవితంలో ప్రార్థన తగ్గి ఉండొచ్చు, నీ జీవితంలో ఇతరుల పట్ల ప్రేమ తగ్గి ఉండొచ్చు. ఎప్పుడైతే నీ జీవితంలో ప్రేమ తగ్గి ఉంటుందో అప్పుడు నువ్వు సాతానికి ఛాన్స్ ఇచ్చిన వాడివిగా ఉంటావండి. హల్లెలూయా. డోంట్ గివ్ ఛాన్స్ టు డెవిల్. శోధన అనేది అపవాది నుంచి వచ్చేదండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:27 అపవాదికి చోటీయకుడి, నైదర్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. హల్లెలూయా. ఇంకొక వర్షన్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏముంటుందంటే డు నాట్ గివ్ ద డెవిల్ ఎ ఫుట్ హోల్డ్ అని ఉంటుందండి. అయితే మీ జీవితంలో ఒక కాలు పెట్టడానికి కూడా, అడుగు పెట్టడానికి కూడా అపవాదికి మీరు చోటు ఇవ్వకూడదు అని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడండి. అయితే అపవాదికి నువ్వు ఏ రీతిగా నీ జీవితంలో చోటు ఇవ్వకుండా ఉంటావంటే ఇతరులతో నువ్వు నిన్ను నువ్వు ఏ రీతిగా ప్రేమించుకుంటావో అదే రీతిగా నువ్వు ఇతరుల్ని కూడా ప్రేమించాలి. ఎప్పుడైతే ఆ రీతిగా ప్రేమించే బిడ్డవుగా నువ్వు ఉంటావో దేవుని యొక్క మహాకృప నీ పైన కుమ్మరించబడుతుందండి. ప్రతి విషయంలో నువ్వు వర్ధిల్లింపబడతావండి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఇంకొక వచనం చూసుకున్నట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు నువ్వు ప్రభువుని చూడడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని ప్రజెన్స్ని కోరుకుంటున్నావా? నీ జీవితంలో దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నావా? అయితే ఆ అద్భుతాలు చూడాలి అంటే నీ జీవితంలో సమాధానము పరిశుద్ధత లేకుండా నువ్వేది కూడా చేయలేవండి. ఇతరులతో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. నీ జీవితంలో హోలీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నీ జీవితంలో హోలీనెస్ని కోల్పోతున్నట్లయితే మరలా తిరిగి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాప పడినట్లయితే ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తము చేత నిన్ను కడిగి నిన్ను తిరిగి పరిశుద్ధునిగా చేస్తాడండి. హల్లెలూయా. అయితే ఈరోజు నీ జీవితంలో చేయవలసిన పని ఏంటి అంటే అపవాదికి చోటు ఇవ్వకుడి. హల్లెలూయా. ఈరోజు నువ్వు అపవాదికి చోటిస్తున్న బిడ్డవుగా ఉన్నావా? అయితే అపవాదికి చోటిచ్చే బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే అపవాదికి కనీసము కాలు మోపడానికి కూడా నీ జీవితంలో చోటు ఇవ్వకూడదండి. అయితే ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏ రీతిగా నడుస్తున్నావు అనేది దేవునికి చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడటం అసాధ్యం అండి. నువ్వు ఈరోజు నువ్వు దేవుణ్ణి చూడాలనుకుంటున్నావా? అయితే మొదటిగా నీ జీవితంలో ఉండవలసింది ఏంటి అంటే సమాధానము పరిశుద్ధత. ఈ రెండు లేకుండా నువ్వు ఏది కూడా చేయలేవండి. ఈ రెండు లేకుండా దేవుని యొక్క మహిమని నీ ద్వారా ఇతరులకి నువ్వు కనపరచలేవండి. హల్లెలూయా. అందరితో సమాధానముగా ఉండాలండి నీ జీవితం ద్వారా. వితౌట్ హోలీనెస్ నో వన్ కెన్ సీ గాడ్ అండి. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హల్లెలూయా. ఈరోజు నీ హృదయంలో నువ్వు ఏమేమి నింపుకుంటున్నావండి? ఈరోజు నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను ఈ టెలికాస్ట్ చూసిన ప్రతి ఒక్కరికి. నీ హృదయంలో ఏమేమి నింపుకుంటున్నావు? చెడు తలంపులా, దేవుని యొక్క మాటలా? చెడు ఆలోచనలా, దేవుని యొక్క ఆలోచనలా? అయితే ఈరోజు నువ్వు దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే నువ్వు దేవుణ్ణి చూస్తావండి. హల్లెలూయా. దేవుని యొక్క మహిమని నీ జీవితంలో చూస్తావండి. దేవునితో నువ్వు డైరెక్ట్గా మాట్లాడగలగా అనుభవంలోనికి నువ్వు వెళ్ళిపోతావండి. అయితే మొదటిగా నీకు ఉండవలసింది ఏంటి అంటే పరిశుద్ధత. రెండోదిగా నీకు ఉండవలసింది ఏంటి అంటే హృదయ శుద్ధి ఉండాలండి. హృదయంలో కల్మషము, అసూయ, ద్వేషము పెట్టుకొని నా జీవితం ద్వారా నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనుకుంటే ఆ జీవితము ఎప్పటికీ కూడా ఫలభరితంగా ఉండదండి. అయితే నువ్వు ఎప్పుడైతే హృదయ శుద్ధితో దేవుని సన్నిధికి వెళ్ళి పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో కూర్చొని నీ యొక్క ప్రార్థన విన్నపములు దేవునికి తెలియజేస్తావో అప్పుడు దేవుని యొక్క మహిమని దేవుణ్ణి నువ్వు డైరెక్ట్గా చూడగలుగుతావండి. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతాలని నువ్వు చూడగలుగుతావండి. అయితే నీకు మొదటిగా ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధత. రెండోదిగా హృదయ శుద్ధి గల హృదయం నీకు ఉండాలండి. నీ హృదయం ఏ స్థితిలో ఉంది? నీ హృదయము చెడ్డదై ఉందా, దేవుని దృష్టికి మంచిదై ఉందా? దావీదు జీవితంలో చూసుకున్నట్లయితే దావీదు దేవునికి హృదయానుసారుడుగా అనిపించుకున్నాడండి. ఆ యొక్క టైటిల్ని దావీదు తెచ్చుకున్నాడండి. అయితే ఈరోజు నీకు నాకు ఉన్న టైటిల్ ఏంటి దేవుని దగ్గర? ఈరోజు నీ టైటిల్ ఏమని పెట్టుకొని ఉన్నాడు దేవుడు? నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా, ప్రభువా నాకు ఏ టైటిల్ ఇస్తున్నావు? ఇప్పుడు అబ్రహాము ఉన్నాడు, ఆయన విశ్వాసులకి తండ్రి. దావీదుని చూసుకున్నట్లయితే అతడు దేవునికి హృదయానుసారుడుగా జీవిస్తున్నాడండి. అయితే ఈరోజు దేవుడు నీకు ఏ టైటిల్ని ఇస్తున్నాడు? ఈరోజు మీరు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించి అడిగినట్లయితే దేవుడు నీకు ఏ టైటిల్ని ఇస్తున్నాడో నీకు తెలియపరుస్తాడండి. హల్లెలూయా. నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలని, నీ హృదయంలో దేవుని వాక్యముని నింపుకొని ప్రభుని ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులతో ఆయనను ధ్యానిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీ
మీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు మానిఫెస్ట్ అయితాయండి. హల్లెలూయా. ఏషియా గ్రంథము 35:8 అక్కడ దారిగానున్న రాజమార్గమును ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమును పోవువారికి ఏర్పరచబడిన మూడులైన దానిలో నడుచుచు త్రోవను తప్పక ఎందురు. హల్లెలూయా. ఇక్కడ అది ఒక రాజమార్గం ఉంది అండి. అక్కడ ఆ రాజమార్గం ఏంటి అంటే అది కేవలము పరిశుద్ధుల కొరకు మాత్రమే ఏర్పరచబడిన అది ఒక మార్గం అండి. అక్కడ అపరిశుద్ధులు అపవిత్రులు ఆ మార్గంలోనికి పోవడానికి వీల్లేదు. అయితే నువ్వు ఆ మార్గంలోనికి వెళ్ళాలి అంటే నీ జీవితంలో మొదటిగా ఉండవలసింది ఏంటి అంటే పరిశుద్ధత. హోలీనెస్ లేకుండా నువ్వు దేవుణ్ణి చూడలేవండి, దేవుని యొక్క మహిమని నువ్వు చూడలేవండి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక హైవే ఉంది. ఆ హైవే ఏంటి అంటే హోలీనెస్ అనే హైవే. ఈరోజు నువ్వు దేవునికి దగ్గరగా జీవించాలనుకుంటున్నావా? దేవునితో సంభాషణ కలిగి జీవించాలనుకుంటున్నావా? దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నావా? అయితే నీ జీవితంలో మొదటిగా ఉండవలసింది ఏంటి అంటే హోలీనెస్. హోలీనెస్ అనే హైవేలోనికి నువ్వు వెళ్ళిపోవాలండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు రెండు ఛాన్సెస్ ఇస్తున్నాడండి. శోధన ఉంది, హోలీనెస్ ఉందండి. శోధన ఉంది, పరిశుద్ధత ఉంది. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏది చూస్ చేసుకుంటున్నావు? శోధనని చూస్ చేసుకుంటున్నావా, పరిశుద్ధతని చూస్ చేసుకుంటున్నావా? ఆ చూస్ చేసుకునే ఆప్షన్ అనేది దేవుడు నీ చేతిలోనే పెట్టి ఉన్నాడండి. ఎప్పుడైతే నువ్వు సరి అయిన ఆప్షన్ని వెంచుకుంటావో అప్పుడు నీ జీవితము విజయవంతంగా ఉంటుందండి. హల్లెలూయా. దేవుని దృష్టికి అనుకూలమైనదిగా ఉంటుందండి. హల్లెలూయా. గాడ్ నీడ్స్ ఎ పర్సన్ హూ విల్ బి హోలీ. దేవునికి కావలసిన వ్యక్తులు కూడా ఏ రీతిగా ఉండాలి అంటే వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలండి. హల్లెలూయా. వారి యొక్క తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, వారి యొక్క ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలండి. శోధన ఎప్పుడు కూడా దేవుని నుంచి వచ్చేది కాదండి. శోధన వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలి మనం? మొదటిగా మనం శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. శోధన ఏ రీతిగా వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు శోధన వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలి నువ్వు? హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలగజేయును. హల్లెలూయా. సాధారణంగా మనుషులకు కలిగిన శోధన తప్ప మరి ఏది కూడా మీకు సంభవించదండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే నేను నా పరిస్థితి ఇంత ఘోరంగా ఉందండి, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను నా పరిస్థితి అంటున్నావా? కానీ సాధారణంగా కలుగు మనుషులకు కలిగిన శోధన తప్ప మరి దేన్ని కూడా దేవుడు నీ జీవితంలోనికి అలౌ చేయడండి. హల్లెలూయా. నువ్వు సహింపగలిగిన అంత మట్టుకే నీ జీవితంలోనికి అలౌ చేస్తాడండి. అయితే అలౌ చేసిన తర్వాత ఆయన శోధనలో కూడా తప్పించుకొనుటకు నీకు మార్గము కలగజేయును. అయితే శోధన వచ్చిందా, నీ మార్గం ఎక్కడ నీకు కనబడట్లేదా, అయితే నీ మార్గము ఎక్కడ ఉంది అంటే దేవుని సన్నిధిలో మాత్రమే ఉందండి. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రభువా నాకు మార్గము సరళము చేయు, నాకు మార్గము చూపించు అని నువ్వు అడిగినట్లయితే ఆయన నీకు ఒక రాజ మార్గము చూపిస్తాడండి. ఆ మార్గము పేరే పరిశుద్ధత అనే మార్గము. హల్లెలూయా. నువ్వు తప్పించుకొనుటకు ఆయన నీకు మార్గము సులువు చేస్తాడండి. హల్లెలూయా. ఆయన మార్గము సిద్ధపరుస్తాడండి నీకు. చాలా మందికి పబ్లిక్ లైఫ్ అనే ప్రైవేట్ లైఫ్ అని టూ లైఫ్స్ ఉంటాయండి. పబ్లిక్లో బయట వ్యక్తులకి నువ్వు మంచిగా కనిపిస్తుండొచ్చు, కానీ నీ పర్సనల్ లైఫ్లో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏ రీతిగా ఉన్నావు, నీ తలంపులు ఏ రీతిగా ఉన్నాయి, నీ ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి, అవి దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉన్నాయా, లేకపోతే అది నీకు నీకుగా అసహించుకునే విధంగా నీ ఆలోచనలు ఉన్నాయా, ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. అయితే ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయో ఆ ఆలోచనలను నువ్వు కాపాడుకున్న వ్యక్తివైతే దేవుణ్ణి నువ్వు అట్రాక్ట్ చేసుకుంటావండి నీ జీవితంలో. హల్లెలూయా. లోన్లీనెస్ ఈజ్ అ లాబొరేటరీ వేర్ యువర్ హోలీనెస్ ఇస్ టెస్టెడ్. హల్లెలూయా. లోన్లీనెస్ అంటే ఏంటి అంటే నీ యొక్క పరిశుద్ధతని టెస్ట్ చేసే లాబొరేటరీ అండి. ల్యాబ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి అంటే మనం బ్లడ్ శాంపిల్ ఇస్తేనే మన యొక్క బాడీలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. అయితే నిన్ను ప్రైవేట్ లైఫ్లో నిన్ను దేవుడు పరీక్షించకుండా ఉన్నట్లయితే నువ్వేంటి అనేది దేవునికి ఎప్పటికీ కూడా తెలియదండి. అందుకనే దేవుడు నీ జీవితంలోనికి లోన్లీనెస్ని అలౌ చేస్తాడండి, ఒంటరితనంని అలౌ చేస్తాడు. ఆ ఒంటరితనంలో నువ్వు ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి, నీ ఆలోచనలు దేవునికి మాదిరికరంగా ఉన్నాయా, దేవుడు నీ ఆలోచనల ద్వారా సంతోషిస్తున్నాడా లేకపోతే దుఃఖపడుతున్నాడా. ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో ఒకసారి. డోంట్ గివ్ ఛాన్స్ టు ద డెవిల్. ఇందాక మనం చూసుకున్నట్లయితే ఒక ఫుట్ స్టెప్ వేయడానికి కూడా నువ్వు డెవిల్కి ఛాన్స్ ఇవ్వకూడదండి. నీ జీవితంలోనికి అపవాదిని రానివ్వకుండా ఉండాలి. అది ఎప్పుడు నీకు సాధ్యమవుతుందంటే నువ్వు నీ దేవుని సన్నిధిలో బలముగా ప్రార్థించే బిడ్డగా ఉండి పరిశుద్ధతని అలవాటు చేసుకునే బిడ్డగా ఉన్నట్లయితే నీ జీవితంలో అది సాధ్యమవుతుందండి. హల్లెలూయా. చాలామంది యంగ్
యంగ్ పీపుల్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, చాలామంది యవనస్తురాలు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, అక్క యవన కాలంలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా జీవించడం సాధ్యం కలుగుతుందా, మనకి సాధ్యమవుతుందా అని అడిగినారు నన్ను. కానీ నేను 100% సాధ్యమవుతుంది అని చెప్పగలను, ఎందుకంటే నా జీవితంలో దేవుడు నాకు సాధ్యపరుస్తున్న దేవుడు మీ జీవితంలో మిమ్మల్ని కూడా సాధ్యపరుస్తాడు. ఎందుకు అంటే ప్రతినిత్యము దేవుని యొక్క వాక్యంని ధ్యానించే బిడ్డలుగా మనం ఉన్నట్లయితే, దీవారాత్రం వాక్యంని ధ్యానిస్తున్నట్లయితే, అపవాదికి నువ్వు చోటు ఇవ్వకుండా ఉన్నట్లయితే నీ జీవితంలో నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి సాధ్యపడుతుందండి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, యోసేపు ఒక గ్రేట్ మ్యాన్ అండి, గ్రేట్ హీరో. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే యోసేపు హీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద సిన్ అండి. ఆదికాండము 39:12, అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. హల్లెలూయా. ఇక్కడ ఏం చేసినాడండి యోసేపు ఏం చేసినాడు, ఆ యొక్క రాణి ఆ యోసేపును ప్రేరేపిస్తున్నప్పుడు యోసేపు ఏం చేసినాడు, ఆ వస్త్రమే ఆమె చేతిలో పెట్టేసి అతడు తప్పించుకొని వెళ్ళిపోయినాడండి. అయితే ఈరోజు నీకు తప్పించుకొనటకు దేవుడు మార్గం సిద్ధపరుస్తున్నాడు, కానీ నువ్వు తప్పించుకోలేకపోతున్నావండి. ఎందుకు అంటే నీ జీవితంలో నువ్వు డెవిల్కి ఛాన్స్ ఇస్తున్నావు. నీ జీవితంలో దేవుని కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ నువ్వు ఆ యొక్క డెవిల్కి, ఆ యొక్క తలంపులకి, ఆ యొక్క ఆలోచనలకు నువ్వు ఛాన్స్ ఇస్తున్నావండి. యోసేపు కాలంలో చూసుకున్నట్లయితే అప్పటికి 10 ఆజ్ఞలు కూడా లేవండి, కానీ యోసేపు దేవుని యొక్క భయము చేత, భక్తి చేత జీవించబడుతున్న వ్యక్తి, దీవారాత్రంలో ఆయన ధ్యానించే వ్యక్తి, ఆయన ముమ్మారు ప్రార్థించే వ్యక్తి యోసేపు. ఎప్పుడైతే యోసేపు ప్రార్థనలో గడుపుతా ఉన్నాడో అతడు దేవునితో ఈ రీతిగా నేను ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు అతనికి నేర్పించడం మొదలు పెట్టాడండి. ఈరోజు నీకు ఎవరో నేర్పించాల్సిన పని లేదు, కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే సమస్తము నీకు బోధిస్తాడండి. హల్లెలూయా. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు అనేకుల్ని విడిపించగలవండి. ఆ సామర్థ్యము నీలో పెట్టి ఉన్నాడు, కానీ నువ్వు మొదటిగా చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గంలో నువ్వు నడవాలండి. హల్లెలూయా. 2 తిమోతికి రాసిన పత్రిక 2:22 నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. హల్లెలూయా. ఇక్కడ నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోమని దేవుని యొక్క వాక్యం నీకు సెలవిస్తుందండి. అయితే నువ్వు వాక్యానుసారంగా జీవించే బిడ్డవా కాదా, ఈ యొక్క వచనం నుంచి నీకు తెలిసిపోతుందండి. నీ యొక్క యవనేచ్ఛల నుండి నువ్వు పారిపోవాలి. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, పరిశుద్ధ మార్గం అనే రాజమార్గమును ఎక్కిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీతిని వెంటాడాలా, విశ్వాసంతో నువ్వు ఉండాలా. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటే నువ్వు నీతిగా దేవుని దృష్టికి ఎంచబడవండి. ఈరోజు నువ్వు అబద్ధాలు చెప్పడమేనా ప్రొఫెషన్ అంటావా, అయితే ఆ ప్రొఫెషన్ని దేవుని కొరకు వదిలే. కానీ దేవుడు నిన్ను సృష్టించినప్పుడు దేవుడు నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. నీతిగా నువ్వు ఉండాలి, విశ్వాసంతో నువ్వు ఉండాలి, ప్రేమతో నువ్వు ఉండాలి, సమాధానంతో ఉండాలి. వీటన్నిటిని నువ్వు వెంటాడుతున్నప్పుడు దేవుడు నీ జీవితంలో అనేకమైన అద్భుతాలని చేస్తాడండి. ఎప్పుడైతే నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉంటావో అప్పుడు నీ ద్వారా దేవుడు అనేకులకి ఒక మంచి సువాసనగా మారుస్తాడండి నిన్ను. హల్లెలూయా. అనేకులకి నువ్వు ఒక ఆశీర్వాదంగా, అనేకులకి నువ్వు ఒక సొల్యూషన్గా మార్చబడతావండి. హల్లెలూయా. నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును నువ్వు వెంటాడాలండి. ఇవన్నీ గుణాలు నీ యొక్క హృదయంలో పెట్టుకొని నువ్వు దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గంలో నడుస్తా వెళ్ళిపోతా ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ సమస్తము నీకు బోధిస్తుందండి. నీ అవనేచ్ఛల నుండి నువ్వు పారిపోవాలండి. హల్లెలూయా. డోంట్ గివ్ ఛాన్స్ టు డెవిల్ అని కీర్తనలు 1:2. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు, దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రం నందు నువ్వు ఆనందించే బిడవుగా ఉండాలండి. దేవుని యొక్క మాట చేత, ఒక మాట దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశపడుతున్నా, ఆ మాట రాగానే నీ యొక్క హృదయంలో సంతోషం పుడుతుందండి. అయితే ఈరోజు నీ జీవితంలో నీ సంతోషము దేవుని దగ్గర ఉందా, నీ సంతోషం నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉందా, లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉందా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకసారి నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో ఉండి, ప్రభు నేను ఏ రీతిగా వెళ్తున్నాను, నువ్వు నాతో మాట్లాడు అని అడిగినప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క మహిమని నువ్వు చూపెట్టాలంటే ఆయనకి పరిశుద్ధత లేకుండా ఆయనకి ఇష్టురాలయ్యుండుట అసాధ్యం అండి. ఎప్పుడైతే నువ్వు ఆయన యొక్క పరిశుద్ధ రక్తము చేత క్లెన్స్ అయిపోయి, ప్రభువా నేను చేసిన ప్రతి తప్పును కూడా నన్ను క్షమించి నా జీవితంలో నీ యొక్క కృపని మానిఫెస్ట్ చేయని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుణ్ణి, అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతాడండి. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే
ఎందుకంటే నీ ఎవరినేచర్ నుండి పారిపోయి ప్రేమను సమాధానంను వెంటాడాలండి నువ్వు. హల్లెలూయా. ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ మహానదుడా, అద్భుతములు చేయవాడా, గొప్ప దేవతను వేసే నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభు, ఆనేసియా, నీ యొక్క రాజ్య మార్గం గురించి మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధత అనే రాజ్య మార్గంలో ప్రతి ఒక్కరు నిలిచి ఉండే కృపని వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. యవనేచల నుండి వారు పారిపోయావు తండ్రి. ప్రతి ఒక్క యవన బిడ్డ నీ చేతులలో పట్టబడునుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కృప నీ క్షేమము వారిపైన విస్తరింప చేయమని అడుగుచున్నాను తండ్రి. ఎవరైనా ఈ ప్రోగ్రామ్ని అస్వస్థత చూస్తున్నట్లయితే యేసు నామంలో అవును తండ్రి, వారి యొక్క రోగంని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. అవును ప్రభు, నీ గాయముల చేత మాకు స్వస్థత కదా ప్రభు. యేసు నామములో అంతని ఆ బిడ్డల్ని స్వస్థపరచమని అడుగుచిన అంతని. అవును ప్రభు, నూతనమైన కృపను అనుగ్రహించమని అడుగుచిన అంతని. నజరేయుడైన సర్వశక్తి యేసు క్రీస్తు నామమున ప్రవచించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను మీ సిస్టర్ ప్రత్యూషాని. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను బట్టి ఆగస్ట్ 15 రోజు మీ యొక్క ప్రాంతంలో కల్వకుర్తిలో సర్వీస్ స్టార్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరూ బంధకాలతో అస్వస్థతతో బాధపడుతున్నట్లయితే, మీ జీవితంలో నెమ్మది సమాధానం లేనట్లయితే, మీరు ఆ సర్వీస్కి వచ్చి విడుదల పొందుకొనరని మనవి. ఆమేన్.